నేను ఇక్కడున్నాను. వెల్కమ్ ఆశా. రా ఆశా. అక్కడే ఉండిపోయావే రా. నాకు తెలుసు నువ్వు వస్తావని, రాకుండా ఉండలేవని తెలుసు. నాకు తెలుసు నీ జీవిత లక్ష్యం డాక్టరేట్ పొందాలని. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను నిలబెట్టే క్లాస్ పీక్తున్నాను కదూ కదా. రా ఆశా, రా. కమిన్, కూర్చో. కూర్చో. నేను ప్రొఫెసర్గా ఉండి ఎంతోమంది అమ్మాయిని చూశాను, కానీ నీ అంత స్మార్ట్గా ఆకర్షణీయంగా ఇంతవరకు ఎవరిని చూడలేదంటే నమ్ము. రోజు నువ్వు నా కళ్ళకొచ్చి నన్ను ఎంతో డిస్టర్బ్ చేస్తున్నావు. సార్ ప్లీజ్, మీ మనసు మార్చుకోరా. ఓకే, మార్చుకుంటాను. నువ్వు నీ డాక్టరేట్ వదులుకుంటావా? నో నో, ఏదేవైనా డాక్టరేట్ అనిపించుకోవడమే నా ధ్యేయం సార్. నీ ధ్యేయానికి అంత దగ్గరగా ఉంటూ మరి నాకింత దూరంగా ఉంటే ఎలా సార్? ప్లీజ్ సార్. ఏంటి ఇంత దూరం వచ్చాక ఆలోచిస్తున్నావా, భయపడుతున్నావా? నీ డాక్టరేట్ గుర్తు తెచ్చుకో సార్. ప్లీజ్ సార్. అన్నీ మర్చిపోతావు, కమాన్. ఏమీ కాదు సార్. ప్లీజ్ సార్. అరే ఏమిటి ఇది, ఇంత దూరం వచ్చాక ఇన్ని ఆలోచనలు అవసరమా? కమాన్ సార్. ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. కమాన్ సార్. ప్లీజ్ సార్. వద్దు సార్. కాదంట. ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏంటి సినిమా హీరోలా సడన్ ఎంట్రీ ఇచ్చాడేంటా అని చూస్తున్నావా? ఏంటి న్యూసెన్స్? మరి అదే న్యూసెన్స్ చేస్తుంది నువ్వు. లో మర్యాదకి వెళ్తావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? ఏ సెల్ లేదా? ఇదిగో చెయ్యి చెయ్యి. నెంబర్ తెలీదా? 100. చెయ్యి, పర్వాలేదు, చెయ్యి చెయ్యి. ఒక స్టూడెంట్కి ఒక ప్రొఫెసర్కి ఉండాల్సిన రిలేషన్ ఏంటి? కూతురు లాంటి అమ్మాయితో కీచుకుల్లా ప్రవర్తిస్తావా? అసలు అమ్మాయి ముఖం చూస్తే ఎలా అడగాలనిపించింది? ఏ మిస్టర్, దిస్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్సా? నా బిజినెస్ ఏంటో నీకు తెలియాల్సిందే. సెల్ ప్లీజ్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. వదిలేసేవాణ్ణే, కానీ నీలాంటి చదువుల తల్లులు ఇంకొంతమంది నాశనం కాకూడదనే ఇలా చేశాను. ఏం చేస్తాం సార్, చదువుకునే వాళ్ళు కొంతమంది, చదువు కోసం శీలాన్ని వదులుకునే వాళ్ళు కొంతమంది. నో, అలా జరగకూడదు. నీలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇలాంటి ప్రొఫెసర్ల చేతిలో మోసం కాకూడదు. నన్ను ఎవరన్నా అడిగావు కదూ, ఆ మహేష్ ఇండస్ట్రియస్ట్. ఈ వైజాగ్లో మహేష్ ఇండస్ట్రియస్ట్ అంటే ఎవరైనా చెప్తారు. ఈరోజు నుండి ఆశా నీకు కూతురు లాంటిది. ఏంటి? ఆశ నా కూతురు లాంటిది. గుడ్. ఆశాకు డాక్టరేట్ వస్తుంది, ఆ పిహెచ్డి నువ్వే దగ్గరుండి ఇప్పిస్తావు. ష్యూర్ ష్యూర్. ఇది మనసులో పెట్టుకునే ఆశాను హెరాస్ చేసావనుకో. నేనెందుకు అలా చేస్తాను? గుడ్. ఆశాకు ఎవరు లేరనుకోకు.
నేనున్నాను. తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి తన వెనక ఎప్పుడూ నేనుంటాను. గుర్తుంచుకో. రాసా, నాకన్నా బాగా యాక్ట్ చేస్తున్నావే. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. తీసుకో. చాలా రిస్క్తో కూడిన యాక్టింగ్ సార్ ఇది. ట్రాక్ ఇప్పుడే వేసాం. బండి పట్టాలెక్కని.